రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభించారు. పట్టణంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రజల కంటి లోపాలను గుర్తించి అవసరమైన వారికి శస్త్రచికిత్స చేయిస్తాం అని హామీ ఇచ్చారు. అనంతరం దృష్టిలోపం ఉన్న వారికి కళ్ళజోడును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ప్రజలు ఈ కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రమేందర్, ట్రైనీ కలెక్టర్ శ్రీజ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చూపు ఏ సమస్య ఉందా? ఎందుకంటే మనం చిన్న చిన్న సమస్యలు చూపెట్టుకోం, ఏ కొద్దిగా నగర కనబడుతుంది ఏమైతే అని చెప్పి అందుకోరికే దయచేసి మీరందరూ ఇలా బయట ముఖ్యమంత్రి వచ్చి బయట భారతదేశంలో ఇంత గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నాడు కేసీఆర్ గారు అని చెప్పి వాళ్ళు ఏదైతే ప్రశంసించారో మనం అందరం ఖచ్చితంగా కంటి సమస్య ఏదైనా ఇక్కడికి వచ్చి చూపించుకున్న తర్వాత మందులతోటి అయిపోతే మందులతోటి నయం చేస్తారు. మందులు కాకుండా అద్దాలు అవసరం అనుకుంటే అద్దాలు ఇస్తారు. అద్దాలతోటి సమస్య పూర్తి కాకపోతే ఆపరేషన్స్ కూడా చేస్తారు. అందుకొనికే దయచేసి మీరందరూ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మీ కంటి సమస్యలపైన ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారు కాబట్టి మీరందరూ దయచేసి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని మరి ఈ రోజు నుంచి మొదలైనటువంటి కార్యక్రమం 100 రోజుల కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణ స్టేట్ లో నిన్న ఆనరబుల్ సీఎం సార్ ఖమ్మం జిల్లాలో కంటి వెలుగు ఫేజ్ 2 లాంచ్ చేశారు. ఆనరబుల్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఇంక్లూడింగ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో కూడా 9 AM 33 క్యాంప్స్ ఆఫ్ కంటి వెలుగు ఫేజ్ 2 లాంచ్ చేయడం జరుగుతుంది. సో మన జిల్లాలో టోటల్ 33 టీమ్స్ పనిచేస్తున్నాయి. ఈ 33 టీమ్స్ లో 27 రూరల్ టీమ్స్, తర్వాత 6 అర్బన్ టీమ్స్ నడుస్తున్నాయి. సో ముఖ్యంగా అర్బన్ అండ్ రూరల్ స్ట్రాటజీ కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1 or 2 months నుంచి మెడికల్ డిపార్ట్మెంట్ తో సహా మున్సిపాలిటీ, తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మెప్మా ఇన్ అర్బన్ ఏరియాస్, తర్వాత ఐకేపీ రూరల్ ఏరియాస్, ఇవన్నీ ఆల్ డిపార్ట్మెంట్స్ సపోర్ట్తో సహా మొబిలైజేషన్ స్ట్రాటజీ, లాజిస్టిక్స్ ప్లానింగ్, డ్రింకింగ్ వాటర్, టెంట్, షామియానా, ఇవన్నీ అరేంజ్మెంట్స్ కూడా ప్లాన్ చేయడం జరిగింది.